బీఆర్ఎస్ ముసుగు వేసుకుని ఏపీ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్ర వాళ్ళని కుక్కలు అన్న కేసీఆర్ ఎందుకు ఏపీలో రాజకీయాలు చేయడానికి వస్తున్నాడో సమాధానం చెప్పాలని కోరారు. ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ ఏపీలో అడుగు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ లాగా ఆంధ్ర ప్రజలకు నోటు దూరలేదన్నారు జీవీఎల్. తెలంగాణలో సరిగ్గా పరిపాలించలేని బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు అవసరమా అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదు, కేసీఆర్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు ఎంపీ జీవీఎల్. గ్రామీణ అభివృద్ధి కూడా ఇక్కడ మొత్తవాసులో ఉన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం ఏంటి, దృష్టి పెడితే చాలా సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉంది. నేను విశాఖపట్నంలోనే గమనించాను, ఈఎస్ఐ హాస్పిటల్ ఆలస్యం అవుతోంది, దాన్ని గమనించాలి. ఐఐపిఏ లాంటి సంస్థ వాళ్ళకి 6-7 ఏళ్ల క్రితం ల్యాండ్ ఇచ్చినా కూడా నిర్మాణం 1 సంవత్సరం క్రితం వరకు అసలు ప్రారంభించే అవకాశం లేదు అది. సో నేను కలెక్టర్ గారితో మాట్లాడి స్వయంగా సమస్య పరిష్కరించి వాళ్ళకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ మొదలైంది. హైవే గురించి మీతో మాట్లాడాను, నేను గట్టిగా పుష్ చేస్తే ఇది కూడా ఒక 3-4 మంత్స్లో కార్యరూపం.